कांग्रेस पार्टी शासन सभा नायकुलु भट्टी विक्रमार्क इच्चिने पिलुपु मेरकु चेलो सेक्रेटेरियट मुट्टडिकि तरलि वेळ्तुन्न तंगळ्ळपल्ली मंडल कांग्रेस पार्टी नायकुलनु पोलीसुलु अरेस्ट चेशारु। ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టును తీవ్ర స్థాయిలో ఖండించారు। టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కడం అప్రజాస్వామికమని తెలిపారు। అరెస్టైన వారిలో గుగ్గిళ్ళ శ్రీకాంత్ గౌడ్, లింగాల భూపతి, కటకం రాజశేఖర్, మురిగేల రాజు, కొత్త రవి గౌడ్, చోటు తదితరులు ఉన్నారు। వీటన్నిటిని నిలదీయడం కోసం సెక్రటరీట్ ముట్టడి కార్యక్రమానికి పిలిపించినందున తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యకర్తలందరం కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కలిసి ఈ రోజు సెక్రటరీట్ ముట్టడికి తరలి వెళ్తున్న నేపథ్యంలో మా కార్యకర్తలందర్ని అక్రమంగా ఎలాంటి నోటీసులు లేకుండా ఎలాంటి విషయాలు చెప్పకుండా మా అందరిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది। ఈ అరెస్టులను మేము మండల కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి కేటి రామారావు గారు, ఈ రాష్ట్ర మంత్రివర్యులు, సొంత నియోజకవర్గం ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంకు ఇంతవరకు చుక్క నీరు ఇవ్వలేదు। పైన ఉన్న మీ ఎగువ మానేరును ఇప్పటివరకు నింపిన బాబాన అవ్వలేదు। మళ్ళా వచ్చే దసరా వరకు దీన్ని నింపుతానని చెప్పడం ఇది హాస్యాస్పదంగా కనబడతా ఉంది। పక్కనున్న సిద్దిపేట నియోజకవర్గానికి ఎప్పుడో నీళ్లు తరలించుకోపోయారు। ఇప్పటివరకు ఉన్న ఎగువ మానేరుకు నీరును తీసుకురాలేని మంత్రి గారు ఏదో భవిష్యత్తు ఏదో మంచి చేస్తానని చెప్తున్నాడు। కేవలం సిరిసిల్ల ప్రాంతంలో కేటి రామారావు గారి మంత్రి గారి అనుచరులు, బంధువులు, వాళ్ళ అనుయాయులు, తొత్తులు మాత్రం ఇక్కడ ఒక రకమైన ఇసుక మాఫియాను, భూమాఫియాను, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో సబ్సిడీ మాఫియా నడిపిస్తూ ఇక్కడ ఒక రకమైన పాలన కొనసాగిస్తూ ఉంటే ఈరోజు కేటి రామారావు గారు ఈ రాష్ట్రంలో నేను కాబోయే ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి యువరాజునని చెప్పుకుంటూ హైదరాబాద్ ప్రాంతంలో ఒక విలువైన ప్రభుత్వ భూములను ఈరోజు కబ్జా చేసి అలా అంగరంగ వైభవంగా గొప్ప మూడంతస్తుల ఫామ్ హౌస్ నిర్మించుకొని గవర్నమెంటు ఆదేశాలను తుంగలో తొక్కి ఈరోజు ఈ రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ నియంతృత్వ పాలన కొనసాగిస్తూ ఈరోజు భూ కబ్జాలో పాల్పడుతున్న మంత్రి గారిని మేము మొన్ననే మేము ఈ విచారణ ఎదుర్కొని తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేసి ఈ రాష్ట్ర ప్రజలకు మేమున్నామన్న భరోసా కల్పించే విధంగా పాలన కొనసాగించాలని మేము కోరినాం। అయినప్పటికీ కూడా ఏదో రేవంత్ రెడ్డి గారు గతంలో ఆరోపించిన ఆరోపణ కాదు, కేవలం తను వేసిన నామినేషన్ పత్రంలో చూపించిన అఫిడవిట్లో చూపించిన విధంగానే వారు ఈరోజు సమాచార హక్కు చట్టం ప్రకారం తీసుకొని ఈ ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది। దాని ఆదేశాల ప్రకారమే కేటి రామారావు గారిని విచారణకు ఆదేశించారు। గత 2 నెలల నుంచి పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని అన్యాయంగా జైల్లోకి పెట్టినప్పుడు స్పందించలేని